అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని ఇవాళ ఈ వీడియోలో మనం బీసీఏ తర్వాత అండ్ అదేవిధంగా ఎంసీఏ తర్వాత ప్లేస్మెంట్ సినారియో ఏ విధంగా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం దాట్ టు ఎస్పెషలీ ఐటీ ఇండస్ట్రీలో ఐటీ జాబ్స్లో ఓకే ముందుగా వీడియోని లైక్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యాజ్ నో బీసీఏ కూడా బీటెక్ లాగే ఒక బ్యాచిలర్స్ డిగ్రీ కదా అయినప్పటికీ బీసీఏ తర్వాత మీకు ఐటీ జాబ్ ఆపర్చునిటీస్ డెఫినెట్లీ బాగా తక్కువ ఉంటాయి ఒకవేళ బీసీఏ తర్వాత ఐటీ జాబ్లో జాయిన్ అయినా సరే ఇట్ ఈస్ మోస్ట్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఇదేంటన్నా అంటే ఐటీ కంపెనీస్ అన్నీ కూడా టూ టైప్స్ అనమాట ఒకటేమో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ రెండోది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వీటిల్లో శాలరీస్ తక్కువ కంపారిటివ్లీ వీటిల్లో శాలరీస్ బాగా ఎక్కువ ఎస్బీసీస్లో వాళ్ళకి సొంతంగా ఎటువంటి ప్రొడక్ట్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు దే విల్ కైండ్ ఆఫ్ వెయిట్ ఫర్ క్లయింట్స్ క్లయింట్స్ వచ్చి వాళ్ళ ప్రాజెక్ట్స్ని కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ని సబ్మిట్ చేస్తే ఆ రిక్వైర్మెంట్స్ మీద వర్క్ చేసి దాన్ని డెవలప్ చేసి మళ్ళీ ప్రాజెక్ట్ని క్లయింట్కి డెలివర్ చేస్తారు సో ఎస్బీసీస్లో క్లయింట్స్ ఉంటే డబ్బులు ఉంటాయి క్లయింట్స్ లేకపోతే డబ్బులు ఉండవు కాబట్టి శాలరీస్ తక్కువ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో జాయిన్ అవ్వాలంటే డెఫినెట్లీ స్కిల్ ఎక్కువ అక్కర్లేదు రీజన్ ఏంటి బికాస్ మీరు జాయిన్ అయ్యాక ఇందులో స్కిల్ ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు ఓకే వాట్ అబౌట్ పీబీసీస్ వీటిల్లో సొంతంగా కంపెనీకే ప్రొడక్ట్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ గూగుల్కి జీమెయిల్ దెన్ వీ హ్యావ్ వాట్ వాట్ హోటల్స్ గూగుల్కి ఇంకే ఉన్నాయి గూగుల్ సర్చ్ గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ ఏంటి గూగుల్ వాళ్ళ ప్రొడక్ట్స్ సిమిలర్లీ టేక్ అమెజాన్ అమెజాన్కి అమెజాన్కి ఏడబ్ల్యూఎస్ ఎలెక్సా ఈ కామర్స్ ఇవన్నీ సొంత ప్రొడక్ట్స్ టేక్ అట్లేషియన్ జీరా కాన్ఫ్లుయెన్స్ బిడ్ బకెట్ టేక్ కైండ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ సొంత ఓఎస్ సొంత ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఓకే సో పీవీసీస్కి వాళ్ళ సొంత ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి వాటి మీదనే వర్క్ చేస్తారు వాటిల్లోనే కొత్త ఫీచర్స్ని యాడ్ చేయడం ఎన్హాన్స్ చేయడం సో వాటి మీదే ఎక్కువ వర్క్ ఉంటుంది సో వీళ్ళకి త్రీ సిక్స్ ఫైవ్ డేస్ ఎప్పుడు కూడా డెవలపర్స్కి వర్క్ ఉంటుంది కాబట్టి బేసిక్ దే ఆర్ హైలీ పేడ్ అండ్ కైండ్ ఆఫ్ దీంట్లో ఏంటంటే స్కిల్ కూడా ఇట్స్ హైలీ రిక్వైర్డ్ ఓకే ఎందుకు పీబీసీస్లో మీరు జాయిన్ అయ్యాక సెపరేట్గా మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వరు దే ఎక్స్పెక్ట్ క్యాండిడేట్స్ విత్ గుడ్ స్కిల్ కాబట్టి పే కూడా ఎక్కువ ఉంటుంది గాట్ ఇట్ గ్రేట్ సో బేసిక్గా బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ మీరు యాట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీకు ఉన్న స్కిల్స్ని యూజ్ చేసుకుని డేటా సైన్స్ ఫీల్డ్లో ఎంత వరకు శాలరీ ఎర్న్ చేయొచ్చు అనేది ఒడిన్ స్కూల్ వాళ్ళ శాలరీ ని వాడి చెక్ చేయొచ్చు జస్ట్ క్లిక్ గెట్ స్టార్టెడ్ ఆ తర్వాత ఫిల్ ఇన్ ది డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ నేమ్ వీబీ దెన్ క్లిక్ నెక్స్ట్ ఆ తర్వాత హెల్పర్స్ విత్ యువర్ ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ క్లిక్ నెక్స్ట్ అదేవిధంగా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి ఫోన్ నంబర్ అండ్ ఫైనలీ సబ్మిట్ నేను ఫిల్ చేసిన ఎగ్జాంపుల్ డీటెయిల్స్ని యూజ్ చేసుకుని పీపుల్ కెన్ ఎర్న్ అబౌట్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ టు ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ పర్ యానమ్ ఓకే ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మోర్ స్కిల్స్ సో మీకోసం దెర్ ఈస్ ఒడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బుట్ క్యాంప్ నెక్స్ట్ బ్యాచ్ ట్వంటీ సెవెంత్ మేన స్టార్ట్ అవుతుంది జాబ్ రెడీనెస్ ఇన్ సిక్స్ మంత్స్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది బుట్ క్యాంప్ ఫీజిస్ నైంటీ నైన్ కే ప్లస్ జిఎస్టీ బట్ అప్ టు థర్టీ కే స్కాలర్షిప్స్ పొందొచ్చు అండ్ అర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫ్ టెన్ కే కూడా లభిస్తుంది ఫర్ లిమిటెడ్ ఫస్ట్ హండ్రెడ్ సీట్స్ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆర్ లేదా ఈ ఫామ్ని ఫిల్ చేసిన దేల్ కాల్ యూ బ్యాక్ సో టాపిక్లోకి వచ్చేస్తే ఓకే అన్న సో బీసీఏ తర్వాత ఎక్కువగా ఎస్బీసీస్ వస్తాయి ఓకే శాలరీస్ రేంజ్ ఏ విధంగా ఉంటుంది సో యావరేజ్గా మంత్లీ అరౌండ్ ట్వంటీ ఫైవ్ కే టు థర్టీ ఫైవ్ కే ఇచ్చే జాబ్స్ వస్తూ ఉంటాయి ఓకే అగెయిన్ దిస్ ఇస్ యావరేజ్ మెజారిటీ కొంతమంది ఎక్సెప్షనల్లీ బాగా పర్ఫామ్ చేస్తే ఎక్సెప్షనల్లీ బాగా కైండ్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టి మంచి జాబ్ సాధిస్తే దాట్స్ అ ఎక్సెప్షన్ ఓకే సో ఎక్సెప్షన్ పక్కన పెట్టి దిస్ ఈస్ ద కేస్ ఫర్ మెజారిటీ ఓకే గ్రేట్ మరి వాట్ అబౌట్ ఎంసీఏ అంటే ఎంసీఏ చేస్తే సినారియో మారిపోతుంది ఎందుకన్నా అంటే సి మోస్ట్లీ చాలా ఐటీ కంపెనీస్ దృష్టిలో బీసీఏ ప్లస్ ఎంసీఏ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు బీటెక్ దాట్ టు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఓకే కాబట్టి మోస్ట్లీ ఇఫ్ ఎక్స్ అనే కంపెనీ ఎలిజిబిలిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అని ఇస్తే దట్ ఈజ్ ఆల్వేస్ కైండ్ ఆఫ్ ఇంక్లూడెడ్ విత్ ఎంసీఏ ఆల్సో సో బీటెక్ సియర్స్ ఉంటే మోస్ట్లీ ఎంసీఏ కూడా ఉంటుంది ఓకే సో ఎంసీఏ తర్వాత సినారియో ఈజ్ సేమ్ యాజ్ బీటెక్ సియర్స్ ఓకే సో బీటెక్ సియర్స్ తర్వాత ఎలా ఉంటుంది టూ పార్ట్స్ ఐదర్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆర్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆన్ క్యాంపస్లో ఏంటి ఒకవేళ మీరు చదువుకునే కాలేజ్ మంచి కాలేజ్ అయితే రెప్యూటెడ్ కాలేజ్ అయితే మంచి కంపెనీస్ వస్తాయి మంచి శాలరీస్ని ఇస్తాయి లేకపోతే ఐ మీన్ బేస్డ్ ఆన్ ద కాలేజ్ ఎటువంటి కంపెనీస్ వస్తున్నాయో అటువంటి కంపెనీసే బేసిక్గా వస్తాయి దీంట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు సో ఆన్ క్యాంపస్ ఎప్పుడు కూడా మీ స్కిల్ కంటే ఓకే మీ స్కిల్ కంటే ఐ మీన్ ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ కాలేజ్ రెప్యుటేషన్ ఓకే ఆన్ క్యాంపస్లో ఎప్పుడు కూడా స్నేరీ ఏంటి మీ స్కిల్ కంటే ఇంపార్టెంట్ మీ కాలేజ్ యొక్క రెప్యుటేషన్ బట్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఆఫ్ క్యాంపస్ సో ఆఫ్ క్యాంపస్లో మోస్ట్లీ బేసిక్గా మీరు ఏ కాలేజు ఇదంతా పట్టించుకోరు మీకు స్కిల్ ఉందా స్కిల్ ఉన్నది మీరు అప్లై చేయగలుగుతున్నారా మీరు ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ చేశారా మీకు మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయా మీ రెజ్యూమ్ బాగుందా దాట్ ఈస్ ఆల్ దాట్ మ్యాటర్స్ ఓకే సో ఆఫ్ క్యాంపస్లో మీరు ప్లేస్మెంట్స్ కోసం ట్రై చేయాలంటే డెఫినెట్లీ సిజీపీఏ బాగా మెయింటైన్ చేయండి ఇంటర్న్షిప్స్ కోసం ట్రై చేయండి అండ్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేస్తూ ఉండండి ఓకే సో ఆఫ్ క్యాంపస్లో అగైన్ శాలరీస్ ఏ విధంగా ఉంటాయన్న ఎంసీఏ వాళ్ళకి అంటే డెఫినెట్లీ ఇట్ కెన్ గో టు అబౌట్ ఫార్టీ టు ఫిఫ్టీ ఎల్పిఏ ఆల్సో దాట్ ఈజ్ డెఫినెట్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ క్యాంపస్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఏ విధంగా వస్తాయో అదేవిధంగా ఎంసీఏ వాళ్ళకు కూడా వస్తాయి ఓకే సో ఒకవేళ మీరు బీసీఏ చేస్తున్నారు అనుకుంటే అండ్ మీకు ఐటీ జాబ్స్లో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డెఫినెట్లీ గో అహెడ్ అండ్ స్టడీ ఎంసీఏ ఆల్సో ఓకే ఒకవేళ మీరు ఆల్రెడీ ఎంసీఏ చదువుకుంటున్నారు అనుకుంటే దాట్ టూ మంచి కాలేజ్ కాదు అనుకుంటే ఏం చేయాలి అంటే ఆఫ్ క్యాంపస్ కోసం బాగా ప్రిపేర్ అవ్వండి ఆఫ్ క్యాంపస్లో ఏంటంటే మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి డెఫినెట్లీ ఉంటాయి ఓకే అండ్ మీ కాలేజ్తో సంబంధము ఉండదు బట్ కాంపిటీషన్ బాగా హై ఉంటుంది కాంపిటీషన్ బాగా హై ఉండడం వల్ల మీరు బాగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి ఏం చేయాలన్నా అంటే డెఫినెట్లీ లర్న్ అ ఊప్ స్పేస్ లాంగ్వేజ్ ఓకే డిఎస్ఏ బాగా నేర్చుకోండి అండ్ ఇందాక చెప్పినట్టు మధ్య మధ్యలో ఇంటర్న్షిప్స్ ప్రాజెక్టులు చేస్తూ ఉండండి దానివల్ల మీ రెజ్యూమ్ స్ట్రాంగ్గా ఉంటుంది ఓకే దాట్స్ ద సలహా ఫర్ ఎంసీఏ స్టూడెంట్స్ ఓకే బట్ బీసీఏ వాళ్ళకి ఇంకొక సలహా సో మీరు బీసీఏ తర్వాత ఎంసీఏ చేద్దాం అనుకుంటే సి డెఫినెట్లీ ఎంసీఏ నార్మల్ చెత్త కాలేజీలో చేసినా సరే ఆఫ్ క్యాంపస్లో ట్రై చేయొచ్చు కానీ మీ దగ్గర ఛాన్స్ ఉంది కాబట్టి ట్రై ఫర్ అ గుడ్ కాలేజ్ గుడ్ కాలేజ్ అంటే ఏంటన్నా అంటే సి డెఫినెట్లీ ఇండియాలో ఎంసీఏకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే మన ఎన్ఐటీస్ ఓకే సో డెఫినెట్లీ ఎన్ఐటీస్లో ఎంసీఏ చేస్తే దానికి వాల్యూ డెఫినెట్లీ మిగతా కాలేజెస్లో చేసిన ఎంసీఏ కంటే ఎక్కువగానే ఉంటుంది దాట్స్ ఫర్ ష్యూర్ సో అన్న బీసీఏ చేసిన తర్వాత ఎంసీఏని ఎన్ఐటీస్లో చేయాలి అంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ ప్రాసెస్ ఈజ్ సింపుల్ ఐ మీన్ సింపుల్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మీకు ఎన్ఐఎంసిఈటి నిమ్ సెట్ అనే ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది దాంట్లో మీరు మంచి మార్క్స్ని మంచి ర్యాంక్ని సాధించాలి సో మీకు నిమ్సెట్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ లేదా మీరు ఎన్ఐఎంసిఈటి డాట్ ఇన్లో కైండ్ ఆఫ్ లాగిన్ అయినా మీకు ఇందులో ఎగ్జామినేషన్ గురించి సిలబస్ గురించి ఎలిజిబిలిటీ గురించి ఫీజ్ గురించి మొత్తం అంతా క్లారిటీగా ఉంటుంది సో ఇఫ్ యు సీ హియర్ ద ఎంసీఏ ప్రోగ్రామ్ ఈజ్ ఆఫర్డ్ బై NITS at బేసిగ్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టోటల్ నైన్ ఎన్ఐటీస్ ఆఫర్ చేస్తున్నాయి దీంట్లో టాప్ ఎన్ఐటీస్ వరంగల్ అండ్ తిరుచి అన్నమాట ఓకే సో అగైన్ ఇది ప్రతి ఇయర్ ఉంటుంది ఒకవేళ మీరు మీ బీసీఏ అయిపోయాక ఎంసీఏని ఎన్ఐటీస్లో చేయాలనుకుంటే యూ కెన్ ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ ఓకే ఐ హోప్ ఈ వీడియో డెఫినెట్లీ మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను प्लीज़ टू लाइक शेयर एंड सब्सक्राइब टू वंशी भवानी चैनल थैंक यू वेरी मच जय हिंद जय भारत